యూట్యూబ్ మీద నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మీ ముందు ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అవి తీసుకోవడం జరిగింది టాపిక్లోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తే మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు పంపించగలరు ఇలాగే వీడియో చేసి పెడతాము కాల్స్ మాత్రం చేయవద్దు వాట్సాప్ మాత్రమే ఒక చిన్న రిక్వెస్ట్ మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి మన దగ్గర ఉన్నట్టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది మరి మీడియాస్ ఎవరు ఉంటారు గమనించగలరు ఈరోజు టాపిక్లోకి వెళ్ళినట్టయితే మీ ముందుకి మహీంద్రా ఫైవ్ సెవెంటీ ఫైవ్ డిఐ ఎక్స్పీ ప్లస్ బండి తీసుకోవడం జరిగింది బండి ఒక హెచ్పిసార్కి ఫార్టీ సెవెన్ ఈ బండి మోడల్ వచ్చేసి రెండు రెండు మొన్ననే టూ మంత్స్కి తీసుకున్నామని ఉన్నదిగా చెప్పారు బండి అయితే గుడ్ కండిషన్లో ఉంది బండి ఎక్కువ దమ్ కూడా చేయలేదు ఈ బండి పైన ఎటువంటి ఫైనాన్స్ ఏది పేపర్స్ అని క్లియర్గా ఉన్నాయని ఉన్నరుగా చెప్పారు ఫ్రంట్ టైర్లో విషయానికి వస్తే సేఫ్ సీట్ లైర్లు బ్యాక్టైరియర్ కూడా సీటైర్లుగా ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ టైరియర్ సీటైర్లుగా ఉన్నాయి ఈ బండి అయితే గుడ్ కండిషన్లో ఉంది ఎటువంటి రిపేర్ అయినా ఉన్న చెప్పారు ఈ బండి అండ్ పవర్ స్టీరింగ్ కలదు ఆయిల్ బ్రేక్స్ కూడా ఉన్నాయి ఉండగా చెప్తున్నట్టు వచ్చేసి ఆరు లక్షల ఇరవై వేలు మాత్రమే మాట్లాడే కొంత తగ్గవచ్చు బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు రీసెంట్గా మాత్రం తీసుకున్నాం బండి రీడింగ్ చూసుకున్నట్టయితే ఎనభై ఎనభై రెండు గంటలు మాత్రమే నడిచింది టైంపాస్గా అసలు చేయవద్దు ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో టైటిల్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు ఒకవేళ బండి అమ్ముడిపోయినట్టయితే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ టైటిల్ నుంచి తీసివ్వడం జరుగుతుంది గమనించగలరు బండి ఓనర్ నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్టు అర్థం బండి ఉన్న లొకేషన్ సరికి జడ్చర్ల నగర్ డిస్టిక్లో ఉండడం జరిగింది జడ్చర్ల మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉండడం జరిగింది ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి మీకు నచ్చినట్టయితేనే పేమెంట్ చేసి కొనండి ఆన్లైన్ పేమెంట్ చేసి మోసపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో